ఈ నెలకి ఏం చెప్పాడు సిద్ధరామయ్య గాని డికే శివకుమార్ గాని 65,000 కోట్లు అవుతున్నాయి కాబట్టి ఇంకా కొత్తగా ఏమీ ఆలోచించమని చెప్పేసి రోడ్లేము కాలువలు కట్టలేము ఇట్లాంటివి ఈవెన్ అవి కూడా పూర్తి చేయలేకపోతున్నారు కరెంట్ 5 గంటలు ఇవ్వలేకపోతున్నారు 3 గంటలు ఇస్తున్నారు అక్కడ ఫ్రీ అన్నారు 200 యూనిట్ల లోపు అంటే 200 యూనిట్ లోపు ఫ్రీ ఒకటి ప్లస్ ఇదంతా కూడా ఫ్రీ అని కదా వ్యవసాయానికి అది ఒక ఎత్తు ప్లస్ ప్రతి మహిళకి 2,000 రూపాయలు 1,500 ఏదో డబ్బులు పెట్టినట్టున్నారు ఇవన్నీ ప్రాక్టికల్ గా చూస్తే నాకు కనిపిస్తున్నది మినిమం 100 కోట్ల రూపాయలు అవుతుంది ఎందుకు కౌలు రైతులకు ఇచ్చేటువంటి డబ్బులు మామూలు వీళ్ళకి కూడా కల్పిస్తామంటున్నారు అవన్నీ కలిపితే ఇచ్చేటువంటిది మామూలు రైతుకి కౌలు రైతుకి అందరికి కూడా ఇస్తామంటున్నారు ఒక్కొక్కరికి ఎకరాకి 20,000 రూపాయలు ఎంతో ఆ లెక్కన వేసుకుంటే ఇప్పుడు కేసీఆర్ ఎకరాకి 10,000 ఇస్తేనే అదిరిపోతండి రైతు బంధు ఇప్పుడు అది 20,000 రూపాయలు దాకా వెళ్తే ఎట్లా ఇవ్వాలి 16,000 రూపాయలు దాకా ఇస్తే ఎంత అవుతుంది ఎట్లాగా ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఎంతకెళ్ళాలి వీళ్ళు అందులో లిమిట్ చెప్పలా లేదు 5 ఎకరాలు అన్నారు లిమిట్ ముందు తీరా చూస్తే ఇందులో ఆ లిమిట్ అంటలేదు.